Hello viewers, this is Shaheen. Welcome to my channel. Today we will discuss in 10th class on the Perez state syllabus 10th class chapter number 2 sets. Okay, in sets Venn diagrams gurinchi explain chestanu. Venn diagrams ante em ledana, Venn diagrams ni oka rectangle box lo manam edaithe set teeskuntamo aa set ni manam Venn diagrams lalo teeskuntamo aa ante ikkada em chestamo క్లోజ్డ్ కర్వ్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం. ఇది యూనివర్సల్ సెట్ కదనా, రెక్టాంగిల్ ని యూనివర్సల్ సెట్ లోనే కదా రిప్రజెంట్ చేసేది మనము. సో ఈ యూనివర్సల్ సెట్లలో సబ్ సెట్స్ ని మనము క్లోజ్డ్ కర్వ్స్ లాగా డినోట్ చేసుకుంటాం, అంటే మనము ఫిగర్స్ లో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా అలా ఉండొచ్చు మ్యూ, ఇలా అన్నా ఉండొచ్చు. దిస్ ఇస్ ఏ బి, ए बी सेट्स. ओके, इंका मन इंका इला रायचु न्यू सेट ए बी सी, ए बी सी इवन्नी सब सेट्स अवुतायि. लोपल उन्न ई वीटिनि मनम सब सेट्स अनि, దీన్ని యూనివర్సల్ సెట్ అని తీసుకుంటాం. లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను యూనివర్సల్ సెట్, నెక్స్ట్ సబ్ సెట్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా మనం రిప్రజెంట్ చేసుకుంటాం, ఒక రెక్టాంగిల్ బాక్స్లో రిప్రజెంట్ చేసుకుంటాం. క్లోజ్ కర్వ్స్లోనే తీసుకుంటున్నాం సెట్ సబ్ సెట్స్ని, కాబట్టి వీటిని మనము వెన్ డయాగ్రామ్స్ అని అంటారు. ఓకే, వెన్ డయాగ్రామ్స్ అంటే ఏం లేదండి, మనం ఒక యూనివర్సల్ సెట్ తీసుకున్నట్లయితే ఆ యూనివర్సల్ సెట్ దాన్ని మనము రెక్టాంగిల్లో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ సబ్ సెట్స్ ఏవైతే ఇస్తున్నారో ఆ సబ్ సెట్స్ని మనము క్లోజ్ కర్వ్స్లోకి తీసుకుంటాం. సపోజ్ వన్ ఎగ్జాంపుల్, మ్యూ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా ఉందనుకోండి. ఏ 1, 2, 3, 4, 5, 6, బి 7, 8, 9 ఇలా ఉందనుకోండి. ఓకే, ఫస్ట్ ఏ సెట్ చూడండి. ఏ సెట్ మ్యూ సెట్కి సబ్ సెట్ అవుతుందా? ఓకేనా, మ్యూ అనేది యూనివర్సల్ సెట్ అవుతుంది. సో ఈ యూనివర్సల్ సెట్లో ఏ అనేది ఒక సబ్ సెట్ అవుతుంది. సో ఆ ఏ సబ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం ఏలోకి రాసేసేయండి. ఏమేమి ఉన్నాయన్నా, 1, 2, 3, 4, 5, 6. ఓకే, నెక్స్ట్ బి అనేది కూడా యూనివర్సల్ సెట్కి సబ్ సెట్ అవుతుందా? 7, 8, 9. మ్యూ అనే సెట్లో ఏమేమి ఎలిమెంట్స్ కావాలి మనకు? 1 నుంచి స్టార్ట్ చేసుకొని 10 వరకు ఉండాలి. ఆల్రెడీ 1 to 6 ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి, 7 to 9 ఎలిమెంట్స్ బిలో ఉన్నాయి, రిమైనింగ్ ఎలిమెంట్ 10 మ్యూ అనే సెట్లు ఎక్కడన్నా రాయొచ్చు. ఇంకా ఉన్నాయనుకోండి, 11, 12, 13, 14, 15 ఇలా ఉన్నాయనుకోండి. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ 11, 12, 13, 14, 15 ఇలా రాసేసేయాలి. ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి వీటిని మనము వెన్ డయాగ్రామ్స్ అని అంటారు. యూనివర్సల్ సెట్లో ఏ అనేది బి అనేది సబ్ సెట్స్ అవుతాయి కాబట్టి మనం ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. అర్థమైందా? నెక్స్ట్ దీని గురించి మాట్లాడదాం. సేమ్ క్వశ్చనే, కొంచెం సబ్ సెట్స్ని డిఫరెంట్గా తీసుకుందాం. ఫిగర్ నెంబర్ 1, ఫిగర్ నెంబర్ 2, ఫిగర్ నెంబర్ 3. ఫిగర్ నెంబర్ 2కి రాగానే ఏ సబ్ సెట్ అలానే తీసుకుంటాను, బి 1, 2, 3, 6, 8, 9, 3 వద్దులేండి, మళ్ళీ ఇక్కడ మనకు ప్లేస్ తక్కువ ఉంది. 9, 10, 12 ఇలా ఉందనుకోండి. ఓకే, 1 నుంచి 6 వరకు ఏ సెట్లో ఉన్నాయా? ఓకే, 1 నుంచి 6 వరకు. సో 1, 2, 3, 4, 5, 6 మనం మామూలుగా యాజ్ ఇట్ ఇలా రాసేస్తాం. నెక్స్ట్ 1, 2, 3, 9, 10, 12 ఇవన్నీ బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అని తీసుకుంటాం. కానీ కొంచెం చూడండి, అబ్జర్వ్ చేయండి, 1, 2, 3, 1, 2, 3 ఈ 3 ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి మనకు. ఓకేనా, సో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది కదా, 2 కర్వ్ ఫిగర్స్ అంటే 2
టూ సర్కిల్స్ ఒకదాని మీద ఒకటి వచ్చినాయి ఇక్కడ. సో దాని మీనింగ్ ఏమి, కామన్ ఎలిమెంట్స్ ని మనం ఇక్కడ రాయాలి అంటారు. ఓకేనా? ఇది వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఇలా రాస్తాం, డిస్జాయింట్ సెట్స్ అంటారు దీన్ని. ఇక్కడ రాగానే ఇంటర్సెక్షన్ అంటారు. ఓకేనా? వీటి గురించి నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మీరు వెన్ డయాగ్రామ్స్ని ఎలా రిప్రజెంట్ చేసుకుంటారో చూద్దాం. ఓకే, సో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని మనం ఈ పార్ట్లో రాయాలి. ఏలోను బిలోను ఉన్న ఎలిమెంట్స్ని ఇక్కడ మధ్యలో ఈ పార్ట్లో రాయాలి. ఏమేమి ఉన్నాయి, 1, 2, 3. ఈ త్రీ ఎలిమెంట్స్ ఏ అనే సెట్లోను ఉన్నాయి, బి అనే సెట్లో కూడా కామన్గా ఉన్నాయి. ఓకేనా? రిమైనింగ్ ఏ సెట్లో 1, 2, 3 కాకుండా ఇంకేమున్నాయి, 4, 5, 6. 4, 5, 6 ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, కొద్దిసేపు బి సెట్ గురించి మర్చిపోండి. ఓకే, 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6 సరిపోయిందా? ఏ సెట్కి సంబంధించిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నట్లేనా? ఇప్పుడు నెక్స్ట్ గో ఫర్ బి సెట్. బి సెట్లో 1, 2, 3 ఆల్రెడీ ఇక్కడ రాసేస్తున్నాం. రిమైనింగ్ ఎలిమెంట్స్ 9, 10, 12. ఏ సెట్ గురించి మర్చిపోండి కొద్దిసేపు. బి సెట్ చూడండి అన్న, 1, 2, 3, 9, 10, 12. 1, 2, 3, 9, 10, 12 సరిపోయిందా? ఏ అండ్ బి సెట్స్ రాసిస్తావు. ఇంకా నెక్స్ట్ మ్యూ అనేది యూనివర్సల్ సెట్ కదా మనకు అక్కడ. సో యూనివర్సల్ సెట్లో ఇంకా మనం రిమైనింగ్ ఎలిమెంట్స్ రాయాలి కదా. ఆల్రెడీ 1, 2, 3, 4, 5, 6 కంప్లీట్. 7 ఉందా? నో. 7. 8 ఉందా? నో. 8. 9 ఇస్ దేర్ ఇన్ బి సెట్. 10 ఆల్సో ఇస్ దేర్. నెక్స్ట్ 11. 12 ఇస్ దేర్. 13. 14. దెన్ 15. అర్థమైందా వెన్ డయాగ్రామ్స్ని ఎలా ఇంటర్సెక్ట్ చేస్తారో? ఓకేనా? సో ఇలా మనము వెన్ డయాగ్రామ్స్ని ఏబిలో కూడా కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని ఎలా రాస్తారో ఇలా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఫిగర్ 3లో ఏం చేస్తానంటే, ఇక్కడ సి ఈక్వల్ టు 2, 4, 6, 8 ఎలిమెంట్స్ తీసుకుంటాను. ఓకేనా? కొంచెం ఇది పెద్దగా వేసుకుంటాను అన్న, ఎలిమెంట్స్ రాసుకోవాలి కదా మనము. ఏ బి సి, ఏ సెట్ బి సెట్ సి సెట్ యూనివర్సల్ సెట్. ఓకే, ఫస్ట్ మీరు కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఆలోచించండి. కామన్గా ఏమేమున్నాయి ఎలిమెంట్స్? 2 మూడింట్లో ఉంది. ఓకే, 4 ఏలో బిలో మాత్రమే ఉంది. ఏసి మాత్రమే ఉంది. 4 ఏసీ ఇంటర్సెక్ట్ అయింది ఇక్కడే కదా నాన్న. 6 చూడన్న, ఏసీలో మాత్రమే ఉంది 6. ఓకే, 8 నాన్న, 8 ఓన్లీ సి ఎలిమెంట్లో మాత్రమే కనిపిస్తుంది, ఏలో లేదు బిలో లేదు. ఓకేనా? నెక్స్ట్ ఏ సెట్ చూడన్న, ఆల్రెడీ 2 కంప్లీట్ అయిపోయింది, 3 ఉంది, 1 ఉంది. సో 1, 3 ఏబిలో ఉండే కామన్ ఎలిమెంట్ ఇది, 1 అండ్ 3. ఓకే, ఆఫ్టర్ దట్ ఏలో ఇంకా ఏమేమి ఉన్నాయి, 4 ఆల్రెడీ ఇక్కడ సి ఇచ్చేసినాము. సో 5, 6 కూడా ఆల్రెడీ సి అనే ఎలిమెంట్లో ఉంది, సారీ సి అనే సెట్లో సబ్ సెట్లో ఉంది, సి అనే సెట్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏ సెట్ గురించి చూడనా, 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6 సరిపోయిందా? సి సెట్ చూడన్న, సి ఇదంతా కవర్ చేసేయాలి. 2, 4, 6, 8. 2, 4, 6, 8 ఎందుకంటే ఈ పార్ట్ మొత్తం సీనే కదా. అండర్స్టాండ్? నెక్స్ట్ బి సెట్ నన్న, 1 కంప్లీట్, 2 కంప్లీట్, 3 కంప్లీట్. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి, 9, 10, 12. 9, 10, 12 మళ్ళీ దీంట్లోకి రాకూడదు మనం, ఈ బౌండరీ దాటి లోపలికి రాకూడదు. లోపలికి వచ్చావంటే దాని మీనింగ్ ఏమి,
ఏ అండ్ బి సెట్స్ లో రెండు సెట్లలో కూడా కామన్ గా ఉండేటివి ఇక్కడ వస్తుంది. బట్ మనకు ఏ సారీ బి అండ్ సి సెట్ లో కామన్ ఎలిమెంట్ లేదు. సి హియర్ మేడం, ఇక్కడ వచ్చింది కదా మేడం టూ టూ, బట్ ఈ టూ అనేది ఎవరికి, మొత్తం ముగ్గురికి కామన్ గా ఉంది. అర్థమైందా? త్రీ సెట్స్ లలో కూడా కామన్ గా ఉన్న ఎలిమెంట్ టూ టూ, అందుకనేసి ఇక్కడ ఇచ్చేసినాం. అర్థమైందా? ఆఫ్టర్ దట్ సి ఫోర్ ఏమన్నా ఉందా బి సెట్ లో? నో. సిక్స్ నో. ఎయిట్ నో. సో ఈ సెట్స్ ని మనము ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. మేడం మ్యూ సెట్ ఉంది కదా అంటే ఎస్ మ్యూ సెట్ ఇస్ దేర్. వన్ టూ త్రీ, వన్ కంప్లీట్, టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్, నెక్స్ట్ ఎయిట్ కంప్లీట్, నైన్ కంప్లీట్, టెన్ కంప్లీట్, ట్వెల్వ్ కంప్లీట్. రిమైనింగ్ ఎలిమెంట్స్ నేనా సి సెవెన్. సెవెన్ ఇక్కడ ఎక్కడ లేదు. సో సెవెన్ బయట రాసేయండి. సెట్స్లలో లేదు, ఏబిసి సెట్స్లలో అసలుకే లేదు. నెక్స్ట్ లెవెన్. ఆఫ్టర్ దట్ థర్టీన్. ఆఫ్టర్ దట్ 14, 15. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా అసలు ఈ సెట్స్లలో ఎక్కడ కూడా లేవు. సో లేని ఎలిమెంట్స్ని సెట్స్కి బయట రాయాలి. అర్థమైందా? ఇది నా వెన్ డయాగ్రామ్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటామో అనే దాని గురించి స్మాల్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ మనము యూనివర్సల్ సెట్లలో మనము యూనియన్, ఇంటర్సెక్షన్, డిస్జాయింట్ గురించి చదువుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫామ్ చేయండి అన్న, ఎందుకంటే ఆన్లైన్ క్లాసులలో జరుగుతూ ఉంటాయి క్లాసులు, అర్థం అవ్వచ్చు కాకపోవచ్చు. సో ఏమైనా యూజ్ అవుతుంది అన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.